గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, డాక్టర్ విజయలక్ష్మి, 49 కుక్కట్పల్లి బ్రాంచ్ నుంచి కన్సల్టెంట్ మాట్లాడుతున్నానమ్మా. ఈరోజు మనము వెరీ కామన్ ఇష్యూ, ఇప్పుడు అందరికీ చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సఫర్ అయ్యేది థైరాయిడ్ ఇర్రెగ్యులారిటీస్, థైరాయిడ్ డిస్ఫంక్షన్ గురించి. దాంట్లో మనము మీ వైపు నుంచి, అంటే మీరు ఏ డైట్ తీసుకుంటే థైరాయిడ్ బెటర్గా ఫంక్షన్ చేస్తుంది, ఏవి అవాయిడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఈ థైరాయిడ్ అనేది అందరికీ తెలిసిందే, ఇది నెక్లో ఉండే బటర్ఫ్లై షేప్ గ్లాండ్. దీంట్లో కొన్ని హార్మోన్స్, థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ బాడీలో ప్రతి సెల్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఇట్ మెయింటైన్స్ ఏంటంటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, బేసల్ మెటబాలిక్ రేటు, మెటబాలిజం, తర్వాత మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా, పీరియడ్ మెన్స్ట్రల్ రెగ్యులారిటీకి, ప్రెగ్నెన్సీకి, లోపల బేబీ డెవలప్మెంట్కి, వీటన్నిటికీ కూడా ఈ థైరాయిడ్ అనేది నార్మల్ లెవెల్స్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మెన్లో అయితే స్పర్మ్ హెల్దీగా ఉండటానికి, స్పర్మ్ మోటిలిటీకి, ఈ స్పర్మ్ ఎగ్తో ఫర్టిలైజ్ అవ్వడానికి కూడా ఈ యొక్క థైరాయిడ్ నార్మల్ లెవెల్స్లో ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి. సో ఇవి ఎట్లా టెస్ట్ చేస్తామంటే బ్లడ్ టెస్ట్ ద్వారా చూస్తే మనకి తెలుస్తుంది థైరాయిడ్ నార్మల్గా ఉందా తక్కువ ఉందా అని. సో ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే దానికి మెడిసిన్స్, థైరాక్సిన్ సప్లిమెంట్స్ అనేది ఇస్తాం. ఎక్కువ శాతము లేడీస్లో చూస్తాము ఈ ఇష్యూ, మెన్లో కూడా 20% ఆఫ్ మెన్లో కూడా ఇష్యూస్ కనపడుతుంటాయి. సో మెడికల్గా మనకి హైపోథైరాయిడ్ ఈజ్ మోర్ కామన్. సో ఈ థైరాయిడ్ ఇష్యూ కోసము ఈ మెడిసిన్ అయితే ఎలాగో ఇస్తామనుకోండి, అది కాకుండా మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ ఫుడ్స్ తీసుకుంటే థైరాయిడ్ బెటర్గా ఫంక్షన్ చేస్తుంది, ఏవి అవాయిడ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇంపార్టెంట్గా కొన్ని ఫుడ్స్ అవి ఏవేవి అయితే మనం అవాయిడ్ చేయాలి అనేది చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేసి సోయా, సోయాబీన్ వాటి ప్రోడక్ట్స్, సోయా మిల్క్ కానీ, టోఫు కానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఐసోఫ్లేవన్స్ అని ఉంటాయి. సో అవి గైట్రోజెనిక్ కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్ని ఆల్టర్ చేస్తాయి. సో సోయా అవి అనేది మీరు అవాయిడ్ చేయటం బెటర్. రెండోది ఈ వెజిటబుల్స్కి వచ్చేసరికి మీకు ఈ క్యాబేజ్, క్యాలిఫ్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం. ఇవి ఏంటంటే క్యాబేజ్ కానీ, క్యాలిఫ్లవరు, తర్వాత బ్రోకలీ, ఇవి ఈ గ్రూప్ ఆఫ్ వెజిటబుల్స్ మీరు అవాయిడ్ చేస్తే బెటరు. ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేసినట్టయితే థైరాయిడ్ ఫంక్షన్ అనేది కొంచెము డిస్రేంజ్ అవుతుంది. సో ఇవి మీ డైట్లో తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీని కట్ డౌన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీని బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవి అనేది కంపల్సరీగా మీరు మానేయాలి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేది షుగర్ లైట్గా అయినా వాడచ్చు, కానీ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేది కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయాలి. అలాగే ఈ ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ వేడ్ చేయటం, మైక్రోవేవ్లో వాటిలో ఇప్పుడు అందరూ ఈ ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టేసి వేడ్ చేసుకొని తింటున్నారు, దట్ ఈస్ వెరీ రాంగ్. అందులో థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడ్, థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళల్లో ఇది కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయాలి. ఆల్వేస్ ఈ గ్లాస్ బౌల్స్లోనే వేడ్ చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి, కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాగే ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ మెన్లో ఇవి మీరు అవాయిడ్ చేయాలి. తర్వాత కెఫీన్ ఒకటి, కెఫీన్ ఎక్కువ, ఎక్సెస్ ఆఫ్ కెఫీన్ కూడా యూస్ చేయకూడదు. ఎక్కువ కెఫీన్ వాడటం వల్ల ఏంటంటే ఈ థైరాయిడ్ అనేది డిస్ఫంక్షన్ అవుతుందన్నమాట. అలాగే గ్రీన్ టీ, గ్రీన్ టీ ఆఫ్ కోర్స్ ఈజ్ గుడ్, తీసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువగా గ్రీన్ టీ కూడా తీసుకోవద్దు అనేది ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. అలాగే షుగర్స్, ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ ఇవన్నీ కూడా మీరు కట్ డౌన్ చేసుకోవాలి. పోతే ఈ కొన్ని వైటమిన్స్, తర్వాత మినరల్స్ ఇవన్నీ కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునే టైంలో వేసుకోకూడదు. ఇప్పుడు థైరాయిడ్ ఎంటీ స్టమక్లో వేసుకోమంటాం, దానికి వెంటనే మీరు ఐరన్ కానీ, కాల్షియం కానీ, విటమిన్స్ కానీ ఇలాంటివి తీసుకోకూడదు. అలా తీసుకున్నట్టయితే ఈ థైరాక్సిన్ సరిగా పనిచేయదు. రెండోది కొన్ని ఫుడ్స్, కొన్ని నట్స్, ఈ బ్రెజిల్ నట్స్ కానీ, వాల్నట్స్, ఆల్మండ్ ఇలాంటివి కూడా మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే తీసుకోకూడదు. అలా తీసుకున్నట్టయితే
ఈ థైరాయిడ్ యాక్షను అంత బాగా పనిచేయదు. సో ఈ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయాలి. సో ఇంప్రూవ్మెంట్కి ఏవి సూపర్ ఫుడ్స్ ఏంటి థైరాయిడ్కి అని చూసినట్టయితే, దాంట్లో ఏంటంటే మెయిన్గా ఈ నట్స్, మనం ఇప్పుడు చెప్పాం కదా నట్స్ తీసుకోవాలి, కానీ దానికి టైం గ్యాప్ ఉండాలి. మీరు మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఈవినింగ్ తీసుకోండి. ఈ నట్స్ మెయిన్గా వాల్నట్స్, హ్యాజిల్ నట్స్, మెకడమీ నట్స్, ఇవన్నీ కూడా సాల్టెడ్ నట్స్, దే ఆర్ వెరీ గుడ్. తర్వాత సీవీడ్ ఒకటి, సీవీడ్ కూడా చాలా మంచిది థైరాయిడ్ ఫంక్షన్కి. వీటన్నిటిలో ఏంటంటే సెలీనియము, జింక్ ఇవి రెండు కూడా, అయోడిన్, ఈ మూడు కూడా థైరాయిడ్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్స్లో ఇవి ఉంటాయి, ఈ సెలీనియము, జింక్, అయోడిన్. సో ఎనీ ఫుడ్ హై ఇవి ఉన్న వాటిని మీరు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి ఈ బేక్డ్ ఫిష్, సామన్ ఫిష్ ఉంటుంది, ఈ సీ ఫుడ్లో కూడా మీకు ఎక్కువ సెలీనియము, జింక్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి మీ ఫుడ్లో, డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే డైరీ ప్రోడక్ట్స్, డైలీ ఎగ్స్, వీటన్నిటిలో కూడా మీకు ఈ జింక్, సెలీనియము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే న్యాచురల్గానే మీ థైరాయిడ్ బెటర్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఎక్కువ కంప్లీట్గా కరెక్ట్ కాకపోయినా కొంతవరకు థైరాయిడ్ ఫంక్షన్ బెటర్ అవుతుంది. థ్యాంక్ యూ.